పల్నాడు వాసుల చిరకాల స్వప్నం నేడు నెరవేరబోతోందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. పిడుగురాల మండలం కామేపల్లి మెడికల్ కాలేజీలో మొదటి ఫేజ్లో 100 పడకల ఆసుపత్రి భవనంతో పాటు పిడుగురాలలో బైపాస్ రోడ్డును ప్రారంభిస్తారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 26 ఫిబ్రవరి 2024 పల్నాటి చరిత్రలో మిగిలిపోయే రోజుగా ఈ రోజున మేమందరికీ తెలియజేస్తున్నాం. కారణం, పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణ అట్టి సమీపాన మెడికల్ కాలేజీలోని మొట్టమొదటి ఫేజ్ 100 పడకల కొరకు సమాయత్తం చేసిన భవనాన్ని ప్రారంభించబోతున్నాం. బిల్డింగ్ని ఆవిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయమే, గడిచిన 75 సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం గురజాల నియోజకవర్గంలో కానీ పల్నాడులో కానీ లేదు, అటు మాచర్ల గురజాల కలుపుకొని కనీసం సరైన 50 పడకల హాస్పిటల్ లేదు. ఇకే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం, మాకు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కావాలంటే. ఆ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి బడ్జెట్ జూలై 2019లో 66 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజ్కి శాంక్షన్ చేశారు. మొట్టమొదటి బడ్జెట్లో మినిమం 100 పడకల హాస్పిటల్ మన పల్నాడు ప్రజలకు సేవలు అందించడానికి ప్రారంభమవుతుంది. ఇది చరిత్రలో మిగిలిపోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్టార్ట్ అయింది అనేది కన్స్ట్రక్షన్ లోపల ఒక 18 ఏసీలో పెట్టారు. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది.